పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. కోవిడ్ కారణంగా ఈరోజు వర్చువల్ లో ఈ విలేకరుల సమావేశాన్ని విలేకరులతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. కోవిడ్ వల్ల కోవిడ్ బారి నుంచి అందరూ తమకు తాము రక్షించుకోవాలని చెప్పి, ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలని చెప్పి, నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ భయపడకుండా, టెన్షన్కు లోను కాకుండా, ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించి ఉన్నటికి ఏడాది పూర్తయింది. నిన్నటి వరకు 158 కోట్ల డోసులు పూర్తి అవడం జరిగింది ఏడాది కాలంలో. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగినటువంటి సందర్భం లేదు, అటువంటి పరిస్థితి లేదు. ఇలా వ్యాక్సినేషన్లో భారతదేశమే ఇలా 1 స్థానంలో నిలిచింది. కరోనాను ఎదుర్కోవడంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహించడంలో నిజంగా భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపినందుకు దేశ ప్రయత్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి యొక్క ముందు దృష్టితో, ఒక మంచి ఆలోచనతో ఈ దేశ ప్రజలను ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడని చెప్పి వారు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యగా, ముందు దృష్టి ఫలితంగా ఈరోజు ఈ దేశ ప్రజలు ఇవాళ ఒక ధైర్యంగా ఇలా కోవిడ్ని ఎదుర్కొని జీవించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 70 కోట్ల మందికి 2 డోసులు పూర్తయినాయి. 94 కోట్ల మందికి సింగిల్ డోస్ పూర్తి చేసింది. ఇప్పటికి సింగిల్ డోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు సెకండ్ డోస్ కోసం ఆల్రెడీ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. దాదాపు ప్రతిరోజు దాదాపు 43 లక్షల వ్యాక్సిన్ వేగం దేశం ఉందంటే, ప్రపంచం ఉందంటే కేవలం భారతదేశం మాత్రం. అలా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు బూస్టర్ డోస్ కూడా ఇప్పటికే ప్రారంభించిన విషయము మనందరూ తెలిసిందే. ఆల్రెడీ 3వ డోస్ ప్రారంభమైంది. చాలా రాష్ట్రాలు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకునే విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. మొదట్లో కరోనా వచ్చినప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఈరోజు ఈ వ్యాక్సినేషన్ విషయంలో పూర్తి స్థాయిలో విజయవంతం అవుతున్నామంటే అది కేవలము శ్రీ నరేంద్ర మోడీ అనే ప్రయత్న ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి అన్న విషయాన్ని ఒక్కసారి సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మొదటి వేవ్ వచ్చినప్పుడు, కరోనా కోవిడ్ వచ్చినప్పుడు మన దగ్గర పీపీ కిట్స్ లేవు, మాస్క్ లేవు, శానిటైజర్స్ లేవు, ఐసీయూ బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, ఏ కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు. ఏ విధంగా ప్రజలను కాపాడాలని చెప్పి ఆలోచించేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితి అప్పుడు మనం చూసాం. మనం ముఖ్యంగా మన అంత అత్యధిక గ్రామీణ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా
చాలా దేశాలు అండి, భారతదేశము కోవిడ్ వల్ల ఎట్టి బస్సులో ఇబ్బందుల పాలవుతుంది, ఇబ్బందుల పాలు కావాలని కోరుకునే దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని బలహీనతల మధ్యలో ఇలా మోడీ గారి యొక్క కృషి వల్ల ఇవాళ కరోనాను ఎదుర్కోవడంలో ఇవాళ భారతదేశం నెంబర్ వన్ స్థానంగా నిలిచిందంటే ఒక్కసారి రావాల్సిన అవసరం ఉంది. మొదటిసారి లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కుహన మేధావర్గం అంతా కూడా లాక్డౌన్ ఏ విధంగా పెట్టింది, మోడీ గారు ముందు చూపు లేకుండా ఏకపక్షంగా నిర్ణయించుకొని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు చాలామంది విమర్శించినప్పుడు కూడా దాన్ని ఏమి లెక్క చేయకుండా ఎట్టి బస్సులో ఈ దేశ ప్రజలను కాపాడాలంటే లాక్డౌనే పరిష్కార మార్గం అని చెప్పి మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడము, ఒక భరోసా కల్పించడము, అనేక సందర్భాల్లో దేశ ప్రజలతో టెక్నాలజీని ఉపయోగించుకొని వారితో మాట్లాడము, ఇవాళ మోడీ గారి నిర్ణయం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎస్ సుభాష్ మోడీ అని చెప్పి భారతదేశ ప్రజలు కాపాడినటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారు అని చెప్పి అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు కొనియాడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంది. మోడీ గారి పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎక్కడ వెనుకడు వేయకుండా స్వచ్ఛందంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటి భరిస్తాం, మోడీ గారి ఒక పిలుపు తప్పకుండా శిరసా వహిస్తామని చెప్పించి ఆలోచించి ఇలా లాక్డౌన్ కు సహకరించిన విషయం అందరూ తెలిసింది. ఇలా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ కొరతతో ప్రపంచం అంతా అల్లాడుతుంది, దాని ప్రభావం కూడా మన దేశంపై పడ్డటువంటి విషయం తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఆక్సిజన్ దొరకక అనేక ఇబ్బంది పడే విషయం అందరూ తెలిసింది. కానీ మన మిత్ర దేశాల నుంచి ఆక్సిజన్ ఎయిర్ లిఫ్ట్ చేసి అన్ని రాష్ట్రాలకు దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతానికి అన్ని అందించినటువంటి ఘనత మన ప్రయత్నం మోడీ గారు అనే విషయం గుర్తుంచుకోవాలి. ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా ఆక్సిజన్ కొరత ఉండద్దన్న ఉద్దేశంతో అన్నిటికీ సిద్ధమై ఉండి అలా ముందుకు సాగుతున్నటువంటి దేశం భారతదేశం. ఏ పరిస్థితి కూడా గతంలో కూడా చూడండి, గతంలో కూడా అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చినాం, వెంటిలేటర్స్ ఇచ్చిర్రు, ఐసీయూ బెడ్స్ ఇచ్చిర్రు, ఇవన్నీ కూడా పిఎం కేర్స్ నుంచి ఇచ్చినాం అందరు కూడా. కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కేర్స్ నుంచి మోడీ ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ నుంచి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశవ్యాప్తంగా చర్యలు తీసుకున్నటువంటి నిర్మల. ఈరోజు ప్రజలు ధైర్యంగా ఉన్నారు, ప్రజలకు భరోసా వచ్చింది, ఏసు మనకి ఏమి ఇబ్బంది లేదు, మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, ఒక గొప్ప ప్రధాని మనకున్నాడు, మన ఆరోగ్యం గురించి మనం కాపాడే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటారు అని చెప్పి వాళ్ళ ప్రజలు భరోసా ఉన్నారంటే అది మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకంతో కాబట్టి. కాబట్టి ఇంత విశ్వాసం నమ్మకంతో మోడీ గారికి అండగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు మోడీ గారు ఉన్నారు, వారు ముందు చూపుతో ఇన్ని రోజులు దేశ ప్రజలు అందరినీ కాపాడారు, రాబోయే రోజులు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాని గురించి మనం కాపాడడానికి మోడీ గారు సిద్ధమైన విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, దేశంలో ఒక విధమైన పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో ఇంకో విధమైన పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకొని ఇంతవరకు చెప్పలేదు అనుకుంటారు, ఆయన తీసుకోవడం లేదు కానీ ఇంతవరకు చెప్పలేదు అనుకుంటారు, కూడా తీసుకోమని చెప్పడు, తీసుకున్నా అని చెప్పడు, తీసుకోవాలన్నా వద్దా చెప్పడు, తీసుకుంటే మంచిదా కాదా చెప్పడు. అప్పుడప్పుడు నేను ఉన్నాను బయటకు వస్తాడు ఒక్కసారి వేడు మొదటి వేపుడు అడ్రస్ లాపత్ లేకుండా ఫామ్ హౌస్ అవన్నాడు. సెకండ్ అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒత్తిడిలోనై ఇవాళ ప్రజలు తిరగబడుతున్నది అక్కడక్కడ వేయండి, ఒక గాంధీ హాస్పిటల్కి అక్కడ వేయండు, పోయే ముందు అంతా శానిటైజ్ చేసుకున్నాడు, పోయిండు అట్లా ఇద్దరు కలిసి వచ్చిండు, మళ్ళీ సంవత్సరం 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందిండి ఆయన. మళ్ళీ ఏం జరిగింది ఏంట ఇంతవరకు లాపత్త లేకుండా మళ్ళీ పోయి నిన్నున్నట్టు బాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టిన బాగా ఇంత చర్చించినట్టే తెలంగాణ కథం అయిపోయిగా మళ్ళీ తెలంగాణ 7 మళ్ళీ 10 సంవత్సరాల దాకా అభివృద్ధి